वेलकम टू टीवेट वैजाग् वणुकु पुट्टिस्तुन्ना करोना भय नेपथ्यंलो मरण ध्रुवीकरण कानी चावुलेनो वस्तुन्नप्पटिकी अधिकारिकंगा एन्नी मरणालु संभविस्तुन्नदी बयटिकि तेलियनप्पटिकी चुट्टुप्रक्कल ओके कुटुंबंलो ముగ్గురేసి చనిపోతున్న విషయాలు మనకు తెలుస్తున్నప్పటికీ యవ్వనస్తుల దగ్గర నుంచి వృద్ధుల దగ్గర నుంచి నడి వయస్కుల దగ్గర నుంచి అందరూ చనిపోతున్న నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్ సదుపాయం కల్పించాలని ఆక్సిజన్ నిరంతరాయం అందకపోవడం వలన ప్రతిరోజు సుమారు 7-8 మంది చనిపోతున్నారని అక్కడ నుండి బాధితులు స్వయంగా మీడియాకి మీరు మాకు ఉన్నారు తోడుగా అని మీరు అంటున్నారు కాబట్టి అని పంపిన వీడియోను బట్టి మీ ముందుకు రావడానికి ధైర్యం చేస్తున్నాం. దయచేసి అన్యత భావించకుండా వీడియోను విని ఇటువంటివి రిపీట్ అవ్వకుండా దాతలందరూ ముందుకు రావాలని సివియర్గా ఉందన్నమాట. ఎవరు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదు. మా ప్రాబ్లం కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోలేదండి. డాక్టర్ గారు కూడా ఇప్పుడు వచ్చేసి అక్కడికి వచ్చి ఇక్కడ రాలేదండి. పేషెంట్ బాగోలేదండి. మార్నింగ్ నేను తెల్లవారుజాము నుంచి లల్లి మేడం గారు చూసి వచ్చారు. మళ్ళీ మీకు యాన్వర్ చేసి వస్తామని చెప్పారు. ఇప్పటికి వచ్చి ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు నేను అరగంట అవుతుంది ఇప్పుడు కూడా ఎవరు రాలేదండి. ఇప్పుడు వచ్చి మీరు సింపుల్గా చూస్తున్నారు. మేము చేసేలా ఉంటే ఇందాకే చేస్తాం కదండి. వెంటిలేటర్ అవసరమైన ఇప్పుడు వీళ్ళు కూడా మాకు బాత్రూమ్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఒక ఉన్నామని చెప్పలేదు కూడా అమ్మ మనం నాకు అవునండి. వెంటిలేటర్ అవసరం చెప్పింది విన్నా. నేను చెప్పింది కూడా విన్నాను సార్. మీరు ఈ వెంటిలేటర్ అవసరము మీరు వెంటిలేటర్ ఉన్న చోట బెడ్ ట్రై చేస్తే అక్కడ పంపిస్తాను. లేదంటే మనం ఆక్సిజన్ మేనేజ్ చేయగలం. దానివల్ల ఎక్కువ చేయలేము ఈ స్టేజ్లో. వెంటిలేటర్ ఇక్కడ లేదండి. ఇక్కడ లేదు. మరి అది మీలాగే చెప్పవచ్చు కదండి. వేరొక లేదండి వేరే డాక్టర్ మాకు ఎవరు చెప్పలేదు కదా. ఇప్పుడు వచ్చి మీరు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఆ శ్వాస పోయే క్షణంలో మీరు వచ్చి చెప్తున్నారంటే చూడండి. దానికి మేము బాత్రూమ్ నుంచి లాక్ వచ్చి నలుగురిని ఆ నలుగురు రాపితే ఆవిడ పరిస్థితి ఏంటంటే బాత్రూంలో కదా. బాధ కాదండి ప్రాణం పోయిందండి అక్కడ. మీరు కూడా ఇప్పుడు ఇప్పుడు సింపుల్గా వచ్చి అరగంట తర్వాత వచ్చి నేను సూట్ వేసుకొని వస్తాను. మీరు ఇక్కడ ఉన్నారు ఓకే. ఆఫీస్ రూమ్లో కూర్చొని అక్కడ అక్కడ పేషెంట్ కొంచెం ఊపిరి బ్రీతింగ్ తీసుకుంటుందా లేదా లేకపోతే పంపించే ఎక్కడికైనా పంపించే వరకు ఉండాలా లేదా అన్నది ఎవరికి తెలియదండి. తెలియదా ఎవరికైనా చూడండి ఒకసారి. చచ్చిపోయినట్టు కూడా మేమే చెప్పాలా. నమస్తే సార్, నా పేరు శ్రీనివాపండి. నేను ప్రస్తుతానికి ఇప్పుడు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఉన్నాను. ఇప్పుడే మా అమ్మమ్మగారు చనిపోవడం జరిగింది. మొన్న 3-4 డేస్ అవుతుంది నేను ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి. హాస్పిటల్లో టెస్ట్లు చేయడం కూడా కోవిడ్ టెస్ట్లు కానీ లేకపోతే వేరే టెస్ట్లు కానీ ఏవి కూడా అవైలబుల్గా లేవు. నెక్స్ట్ ఆంబులెన్స్ కూడా అవైలబుల్గా లేదు. ట్రీట్మెంట్ చేయడం కూడా ఏమీ ఇక్కడ లేదు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎంత దూరం ఉంటాయి ఇక్కడ మొత్తం కోవిడ్ సంబంధించి ఇక్కడ కోవిడ్ వార్డులో 55 బెడ్స్ ఉంటే ఇందులో 40 బెడ్స్కే ఆక్సిజన్ అందుతుంది. అది ఏంటంటే ఒక 20 నిమిషాలు ఆక్సిజన్ వస్తే 2 గంటలు రాదనమాట. దీనివల్ల రోజుకి నేను ఈ 4 డేస్ నుంచి ఉంటున్నాను హాస్పిటల్లోనే. నైట్ పగలు ఉంటున్నాను. రోజుకి 6-7 మెంబర్స్ వరకు చనిపోవడం జరుగుతుంది. కేవలం దేనివల్ల అంటే ఆక్సిజన్ సఫిషియెంట్గా పెట్టకపోవడం వల్ల ఈ డెత్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అందువల్ల నా పరిస్థితి అంటే మా అమ్మమ్మ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. బయటకు వెళ్తారంటే బయట కూడా బెడ్స్ ఖాళీ లేవు. వీళ్ళు రిఫర్ చేస్తారన్నా రిఫర్ చేసినట్టే వీళ్ళు కేర్ తీసుకునే అసలు ఇక్కడ ఆక్సిజన్ సఫిషియెంట్గా ఒకసారి పెడితే ఒక పేషెంట్కి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి. కానీ వీళ్ళు కేర్ తీసుకొని పెట్టట్లేదు. కేవలం ఆక్సిజన్ వల్లే లేకే చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా